క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు సువార్త అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. సువార్త అనేటువంటి పదము ఎవాంజిలిన్ అనేటువంటి గ్రీకు పదం నుండి ఇంగ్లీష్లో గాస్పెల్ అని తర్జుమా చేయబడింది. తెలుగులో మనం సువార్త అని పిలుస్తూ ఉన్నాం. మంచి సందేశము అని దీని భావం, గుడ్ మెసేజ్ అని డిక్షనరీలో వివరించారు. మంచి సందేశం, సువార్త అంటే మంచి వార్త అని అర్థం. బైబిల్ గ్రంథంలో వివిధ రకములైన సువార్తలు ఉన్నాయి. మనము వాటిని విభాగించి చూడగలగాల్సిన అవసరము ఉంది. మొత్తము ఏకం చేసినట్లయితే సువార్తలను మనం అపార్థం చేసుకుని వాటి వలన కలిగే ప్రయోజనాలను పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి లోకంలో చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పడానికి సందేహపడిన అవసరం లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. గ్రంథంలో తెలియజేయబడినటువంటి సువార్తలు వాటి యొక్క వివరణ కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయబోతున్నాం. మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. చూసినట్లయితే మొట్టమొదటిగా మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సువార్తను గురించి మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను పిలిచి వారిని సువార్తకు పంపిస్తూ ఇస్రాయేలీలలో చెదరిపోయిన యూదుల యొద్దకే మీరు వెళ్ళండి, కనీసం సమరయల పట్టణాలకు కూడా మీరు వెళ్ళొద్దు, అన్యజనుల ప్రాంతాల్లోకి వెళ్ళకండి, నశించిన ఇస్రాయేలీలు 12 గోత్రాల వారి యొద్దకు వెళ్ళి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకి తెలియజేయడం అనేది జరిగింది. మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను గారు, యేసు ప్రభు వారు, అలాగే ఆయన శిష్యులు సువార్త ప్రకటించారు. ఏ సువార్త అనే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని రాజ్యము సమీపంగా ఉంది అనేటువంటి సువార్త, రాజ్య సువార్త. రాజ్య సువార్తలో 2 రకాలైనటువంటి సువార్తలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదట ప్రకటించబడింది దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది అనేది. 2వ విషయం తర్వాత మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని ఇస్రాయేలు ప్రజలకి తెలియజేయాలని యేసుప్రభు వారి శిష్యుల్ని పంపించారు. అయితే శిష్యులకు అలాగే ఇస్రాయేలీల యొక్క 12 గోత్రముల వారికి సుపరిచితమైనటువంటి రాజ్యమును గురించి వారికి సువార్త ప్రకటించడానికి యేసుప్రభు వారు వారిని సిద్ధం చేయడం అనేది జరిగింది. యూదులకి రాజ్యము దేవుడు ఒకటి వాగ్దానం చేశాడు, దానిని భూమి మీద స్థాపిస్తాడు అనేటువంటి విషయాలు తెలియనిది ఏం కాదు. వారికి సుపరిచితమైనటువంటి సందేశం ఇది. దానియేలు గ్రంథంలో దానియేలు గారి ద్వారా దేవుడు ఇజ్రాయేలీల కొరకు, యూదుల కొరకు దానిని ప్రవచనం చేయటం అనేది జరిగింది.
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఒక రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు అనేటువంటి సందేశము ఇశ్రాయేలీలకి, యూదులకి 100 సంవత్సరాలకు ముందు తెలియజేయబడింది. ప్రవక్తలు ఏదైతే చెప్పారో దాని కొరకు ఇశ్రాయేలీల ప్రజలు ఆ రోజుల్లో ఎదురు చూడటం అనేది జరిగింది. ఉదాహరణకు, యేసు ప్రభు వారికి సమాధిని ఇచ్చినటువంటి అరిమతయ యోసేపు అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, యూదుడు, ఆయన ఘనత వహించినటువంటి యూదుల సభలో ఒక సభ్యుడు. ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు అనేటువంటి విషయము స్పష్టంగా మార్కు సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేయబడింది. ఇశ్రాయేలీల యొక్క ప్రజలు యేసు ప్రభు కాలంలో ఏ రాజ్యం కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వారు కనిపెట్టి కావాలని కోరుకుని ఎదురు చూసేటువంటి ఆ యొక్క సమయము సమీపంగా ఉంది అనేది వారికి ఎంతో శుభవార్త. ఈ సువార్తను ఇజ్రాయేలీల ప్రజలకి తెలియజేయాలి. దారిలో మీకు అన్యులు కనిపిస్తే వారికి ఈ విషయం చెప్పనవసరం లేదు, సమరయలో ఏ పట్టణంలో కూడా ఈ విషయాన్ని మీరు చెప్పనవసరం లేదని ప్రభు వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలీల్లో 12 గోత్రాల వారికి మాత్రమే ఈ సువార్తను ప్రకటన చేయమని చెప్పేసి ఆయన చెప్పటము జరిగింది. కాబట్టి సువార్తలో మొదటి రకము దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్తలో కూడా మొదటి భాగము సమీపంగా ఉంది అనేది, అది ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి మాత్రమే సందేశము. దురదృష్టకరమైన పరిస్థితి, బాధాకరమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు బైబిల్ నిత్యము చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఈ సువార్త ఒక ప్రజలకు మాత్రమే సంబంధించింది, ఇది లిమిటెడ్ కమిషన్ అనేటువంటి సంగతిని అవగాహన లేకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం. నేటికి సువార్త కూడికల్లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమైంది, మారు మనసు పొందండి అని మనకి బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క సువార్త యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవక ముందు ఇశ్రాయేలుకి, యూదులకు మాత్రమే చెప్పవలసినటువంటి సువార్త. అది ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ సువార్త ముగించబడింది, కాలం చెల్లిన సువార్త అది. AD 27-33కు మధ్యన బోధించాల్సినటువంటి ఆ రాజ్య సువార్తను 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు మన బోధకులు అందిస్తున్నారు. ఈ సువార్త మనం అందుకోవటం ద్వారా మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకుంటాం. మనం దేవునికి దగ్గర కావాలని, దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు ఆశిస్తున్నటువంటి మనలను దేవుని ఆశీర్వాదాలకు బదులు దేవుని యొక్క శాపాలు పొందుకునేటువంటి పరిస్థితిలోనికి బోధకులు మనల్ని నడిపిస్తున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీన్ని సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. సవివరంగా కావాలంటే నన్ను అడిగి సంగతిలో మీరు తెలుసుకోవచ్చు. నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులారా, బోధకులారా, ఈ లిమిటెడ్ కమిషన్ని మనము ప్రజలకు బోధించటం, ప్రజల యొక్కకు తీసుకెళ్ళటం, లేకపోతే మనం విశ్వాసం ఉంచటం మనకి ఎంతవరకు ప్రయోజనము అనేటువంటి సంగతి చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ప్రేమతో ప్రభు పేరట
మీ దృష్టికి నేను ఈ విషయాన్ని తీసుకొస్తూ ఉన్నాను. నేటికి మనం ఈ వార్తను అందుకుంటున్నాం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఈ ప్రార్థన దీనికి సంబంధించినటువంటి ఆ విశ్వాసము, నిరీక్షణ క్రీస్తు శకం 33కు ముందు యూదులకి అవసరమైనటువంటిది, ఇశ్రాయేలీలకి అవసరమైనటువంటిది. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి, ప్రామిస్ చేసినటువంటి ఆయన రాజ్యము స్థాపింపబడక ముందు, స్థాపించబడుతున్నటువంటి ఆ రాజ్యమును వారు ఎదురు చూస్తున్నందుకు వారికి సువార్తగా దేవుడు అది సంతోషకరమైనటువంటి వార్తగా వారికి ప్రకటించడం జరిగింది. అదే ప్రకారంగా దేవుడు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వారు అందులో ప్రవేశించి అందులో నివసించడం అనేది కూడా ఆ రోజుల్లో ప్రారంభమైంది. అది కొనసాగుతూనే ఉంది. చాలామందికి ఆ సంగతి తెలియక రాజ్యం కొరకు ఇశ్రాయేలీలు ఎదురు ఎలాగైతే 100 సంవత్సరాలు క్రీస్తు పూర్వం చూశారో అదే రీతిగా ఈ రోజున ఎదురు చూడటము, ప్రజలకు కూడా అలాగ బోధించి వారిని కూడా మీరు రాజ్యం కొరకు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అనేటువంటి ఆ యొక్క బోధ చేయటము జరుగుతూ ఉందని మనం ప్రస్తావించుకుంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, అది లిమిటెడ్ కమిషన్, అది ఏ అన్యుడికి సంబంధించింది కాదు. వాస్తవంగా ఆ రోజుల్లో నిజమైనటువంటి దేవుని పేరట ఆరాధన చేసేటువంటి వాళ్ళలో ఇశ్రాయేలీలు, యూదులు, సమరయులు, కనీసం వాళ్ళకి కూడా యేసుప్రభు వారు ఈ విషయాన్ని తెలియజేయొద్దు అని అన్నాడు. సమరయుల్లో ఏ పట్టణానికి మీరు వెళ్ళి ప్రకటించొద్దు అని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. అన్యులకి సంబంధం లేనటువంటి సువార్త ఇది. సువార్తల్లో మనకు రాయబడింది, మనం కౌంట్ చేసుకుంటాం ఇన్ని రకాలైన సువార్తలు ఉన్నాయని, కానీ అది మనకి సంబంధం లేనిది అని మనం గుర్తించలేకపోవటం, గమనించలేకపోవటం అది మన విశ్వాసానికే ప్రమాదము అనేటువంటి విషయాన్ని నేను ప్రేమతో ప్రభు పేరట ఈ యొక్క పాఠ్యాంశంలో మొదటగా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. చూసినట్లయితే రెండో విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త. రెండవది, అపోస్తలులు రాజ్య సువార్త ప్రకటించిన తరువాత, సమీపంగా ఉందని బోధించిన తర్వాత రాజ్యమును గురించి బోధించారు. అదే సమయంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త వారు ప్రకటన చేయడం అనేది జరిగింది. ఫిలిప్పు ఇథియోపియా మంత్రి గారైన నపుంసకుడికి సువార్త ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన చేసినప్పుడు మనం 8వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో చూస్తే 35వ వచనంలో ప్రాముఖ్యంగా ఆ లేఖనమును అనుసరించి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించాడు అని చెప్పేసి రాయబడింది. క్రీస్తును గురించి సువార్త ప్రకటన సర్వలోకానికి సంబంధించినటువంటిది, ఇది మనకి వర్తించేది, మనకి అవసరమైంది, సర్వలోకానికి అవసరమైంది, ప్రతి మనిషికి అవసరమైంది. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త ఏంటి? యూదులకి సంబంధించినటువంటి మొదటి సువార్త, రాజ్య సువార్త, అది సమీపంగా ఉంది అని. వారు దేని కొరకైతే కనిపెడుతూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో, అది మీకు సమీపంగా ఉంది, త్వరలో దాన్ని మీరు కలుసుకోబోతున్నారు, లేకపోతే అది రీచ్ అవ్వబోతుంది అనేటువంటి సందేశము వారికి శుభవార్త. వారికిను మనకును సర్వలోకానికిను శుభవార్త ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త. ఫిలిప్పు గారు లేఖనములను అనుసరించి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను వారికి ప్రకటించడం అనేది జరిగింది. సువార్తలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి క్రీస్తును గురించినటువంటి సువార్తలో. 1, యేసుప్రభువారు లేఖనముల ప్రకారం మన కొరకు మృతి పొందెను.
నేను చెప్పే విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదివితే, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. నంబర్ 1. రెండో విషయము, ఆయన లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ విషయము, తిరిగి లేచెను. ఈ 3 విషయాలు ఉంటాయి సువార్తలో. సహజంగా ఎవరైనా చనిపోతే అది గుడ్ మెసేజ్ కాదు, గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్. కానీ యేసుప్రభువారు చనిపోయింది లోకానికి ఎలాగు శుభవార్త అయ్యింది అనే విషయం మనం ఆలోచించాల్సి ఉంటుంది. సహజంగా గుడ్ ఫ్రైడే గురించి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, సంగతులు తెలియక యేసుప్రభువారు చనిపోయాడు అనేది గుడ్ న్యూస్ ఎలాగవుతుందండి? ఆయన నానా బాధలు పడి భయంకరంగా రోమిల చేత సిలువ మరణాన్ని పొందితే అది చాలా బాధాకరమైన విషయం అయితే అది గుడ్ న్యూస్ ఎలాగైంది అండి అని అన్యులు లేకపోతే బైబిల్ తెలియని వాళ్ళు వారు ఆశ్చర్యపోతారు, అడుగుతారు. కనీసం బైబిల్ చదువుతున్నటువంటి మనకైనా అది గుడ్ న్యూస్ ఎలాగైంది అనేటువంటి అవగాహన మనకు అవసరం. అది శుభవార్త ఎలాగైంది, సువార్త ఎలాగైంది అని అంటే, యేసు ప్రభువారు మన పాపములకు సంబంధించినటువంటి శిక్షను ఆయన భరించి ఆ శిక్ష నుండి మనల్ని విడిపించాడు. ఆయన లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను. సువార్తలో ఉన్నటువంటి మొదటి విషయం. కాబట్టి ఒక పాపి అయినటువంటి మానవునికి అది శుభవార్త. లోకంలో అందరూ పాపం చేసిన వాళ్ళే, మినహాయింపు ఎవరికి లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23 అపొస్తలుని పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి అందరి కొరకు హెబ్రిల్ గ్రంథకర్త 9:4 అంటాడు, దేవుని కృప వలన ఆయన అంటే క్రీస్తు ప్రతి మానవుని నిమిత్తము మరణమును అనుభవించినట్లుగా దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు అనేటువంటి విషయము స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, 2వది సువార్తలో 2వ రకం మనం చూస్తున్నాం, అది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త. అందులో 3 విషయాలు ఉంటాయి. 1, ఆయన మరణము. 2, సమాధి. 3, పునరుత్థానం. సమాధి ద్వారా మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన సమాధిలో కూడా మనం పాలిభాగస్సులం కావలసినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక గొప్ప పాపక్షమాపణ నిమిత్తము మనం చేయాల్సినటువంటి ఒక ప్రక్రియను దేవుడు రూపొందించడం, సంకల్పించడం అనేది జరిగింది. బాప్తిసం అనే కార్యక్రమంలో మనం పాపముల విషయంలో చనిపోతాం. పాత మనిషిని, పాప జీవితాన్ని నీటిలో సమాధి చేస్తాం. కాబట్టి ఇలాంటి ఒక అవకాశము మనం కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడటము అనేటువంటి ఒక గొప్ప అవకాశము ఆ సువార్తలో జరిగే 3 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సాదృశ్యంగా మనము బాప్తిసంలో మనం ఈ 3 కార్యక్రమాల్లో ఆయనతో పాటు ఐక్యం అయ్యేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. తిరిగి లేస్తాం మరలా మనం నూతన జీవం పొందటం కొరకు. సమాధి కార్యక్రమం 2వది. 3వ విషయము, తిరిగి లేవటం, పునరుద్ధానం. ఆయన తిరిగి లేవడం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటో మనకు వివరించబడినప్పుడు, లేకపోతే వాటిని గురించి మనం వినినప్పుడు దాని వలన కలిగే ప్రయోజనం మనకి శుభవార్త అనేటువంటి విషయం మనకు అర్థమవుద్ది, మనకు అది తెలియజేయబడినప్పుడు. ఏమిటి యేసుప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా కలిగినటువంటి ప్రయోజనము అనేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, దేవుని నీతిని పొందుతాం. యేసుప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేవటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. లేకపోతే మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు అనేటువంటి సందేశము
రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి అపొస్తలైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయంలో తెలియజేశాడు. 1వ వచనంలో ప్రాముఖ్యంగా ఈ మాట స్పష్టంగా తెలియజేయబడింది. ఆయన పునరుద్ధానం ద్వారా మానవులకి నీతి కలిగింది. నీతిమంతునికే నిత్య జీవం పరలోకం. ప్రభు ఆయన బోధించాడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు. నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని అన్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పిల్లలంగా మనం జీవించడానికి మనకి అవసరమైంది నీతి. దానిని ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించాడు. రోమ 3:24 చూస్తే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి మనకి ఉచితంగా నీతిమంతులయ్యేటువంటి అవకాశము దేని వలన కలిగింది అని అంటే, ప్రభువు పునరుద్ధానము చెందడం ద్వారా, మృతుల్లోంచి తిరిగి లేవటం ద్వారా మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని యేసు ప్రభువు ద్వారా దేవుడు కల్పించాడు. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన ప్రయోజనము దేవుని నీతి. అది మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది, పరలోకానికి మనం వారసులుగా దేవుడు స్వీకరించడానికి దోహదపడుతుంది. అలాంటి గొప్ప ప్రయోజనము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానంలో మనకి దొరికింది. అందుకనే అది శుభవార్త. ఇంకా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు వారు సువార్త ద్వారా మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయము పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా, అంటే మృతులలో నుండి ఆయన లేవటం ద్వారా మరణాన్ని ఏం చేశాడంట, నిరర్ధకం చేశాడట. మరణానికి అసలు అర్థమే లేకుండా చేశాడు. మరణ భయం అనే దాసత్వంలోంచి ప్రజలను విడిపించడం అనేది గొప్ప శుభవార్తది. నరకాన్ని నుంచి తప్పించడానికి ఆ పునరుద్ధానము దోహదపడింది. ఇప్పుడు మానవుల ముందు అక్షయత ఉంది, జీవం ఉంది, అది వెలుగులో ఉంది. తేటగా చూసుకోవచ్చు, తేటగా చూసుకుని అక్షయతను జీవమును పొందుకోవచ్చు. పునరుద్ధానం వలన కలిగిన ప్రయోజనం అది, సువార్తలో మానవానికి కలిగేటువంటి ప్రయోజనం. కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, అలాగే నిత్య జీవం పొందుతాము, అక్షయతను మనము స్వతంత్రించుకుంటాం. ఇలాంటి శాశ్వతమైన ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు సువార్తలో ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇది యేసు ప్రభు వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి వార్త అయినప్పటికీ ప్రజలకు అది శుభవార్తగా ప్రకటించబడుతోంది, యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త. ఈ సువార్తలో ఇంకా ఏముంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే, అది ప్రకటించే ముందు పౌలు గారు మాట్లాడతాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలా అనగా నమ్ము ప్రతివానికి, యూదునికైనా గ్రీసు దేశస్తునికైనా నమ్మితే రక్షించడానికి శక్తి ఉంది. అందులో ఆత్మను రక్షించేటువంటి శక్తి సువార్తలో ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు తెలియజేస్తాడు, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని అంటాడు. కాబట్టి సువార్తలో ఆత్మను రక్షించే శక్తి ఉంది. అది మహాభాగ్యం అనుకుంటావో, మహాజ్ఞానం అనుకుంటావో, లేకపోతే వెరితనం అనుకుంటావో, నీ ఇష్టం. కానీ నువ్వు జాగ్రత్తగా వింటే అది నమ్మదగిన బోధ. నువ్వు అర్థం చేసుకున్న రోజున నువ్వు దాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆత్మను రక్షించుకోవాలి అని అంటే ఎవరైనా సరే, భేదం ఏమీ లేదు. వారు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా మనుషుడు సువార్త వలన తన ఆత్మను రక్షించుకుంటాడు. అది యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త. తర్వాత సువార్తలో మరొక విషయం ఏంటంటే, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి 2వ సువార్త రాజ్యమును పొందండి అనేది. రాజ్యంలో క్రైస్తవులు నివాసం చేస్తున్నారు అనేది, ఇది చాలామంది బోధించబోవడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మనము
హెబ్రిల్ రాసిన పత్రిక 12:29 చూసిన, కొలసీలకు రాసిన పత్రిక 1:13 చూసిన, ఆదిమ క్రైస్తవులు రాజ్యంలో నివాసం చేస్తున్నారు. ఆ యొక్క సువార్తను మనం ఈ రోజున వినలేకపోతున్నాం. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. సంపూర్ణంగా విషయాలు వివరించడానికి మనకు సమయం సరిపోదు. నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే సంపూర్ణంగా సంగతులు తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మా వద్దకు వచ్చినా పర్లేదు, మేము మీ వద్దకు ఆహ్వానించినా వచ్చి సౌరంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో నాలుగో విషయము భిన్నమైన సువార్త. అపోస్తలైన పౌలు గారు గలతీయులు ఉన్న క్రైస్తవులు చెప్తాడు, ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అని అన్నాడు. ఆయనకే ఆశ్చర్యం కలిగించారు. సంగతి ఏంటంటే అపోస్తలులు ఏదైతే బోధించారో దానిని మరలా భిన్నంగా బోధించడానికి వాళ్ళకే అధికారం లేకపోతే అపోస్తలులు కాకుండా మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే భిన్నమైన సువార్త బోధించారు. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారము మనము నీతిమంతులుగా తీర్చబడతామని భిన్నమైన సువార్త బోధించారు. అపోస్తలులేమో ధర్మశాస్త్రానికి వేరుగా మనం దేవుని నీతిని పొందుతామని చెప్పేసి వాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. క్రొత్త నిబంధన ద్వారా వారసులం అవుతాం. ధర్మశాస్త్రానికి సంబంధించిన వారమైతే వారసులం కాము అనేటువంటి చాలా విషయాలు. క్రీస్తుతో సంబంధాన్ని పోగొట్టుకుంటాము, క్రీస్తులోంచి వేరు చేయబడతాం, కృపలోంచి తొలగిపోతాం అనేటువంటి హెచ్చరికలు వారు ఎన్నో చేసినప్పటికీ ఏం చేశారు అంటే దానిని మార్చి వాళ్ళు బోధించారు. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఆయనని వారిని కూడా శాపగ్రస్తులుగా చేస్తారు. అందుకనే మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే మనము భిన్నమైన సువార్తను అందుకున్నామా, ముందు సత్య సువార్తను అందుకున్నామా? దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో అయితే వాళ్ళు సత్యమైన సువార్త నుంచి భిన్నమైన సువార్తలోనికి తొలగిపోయారు. ఇప్పుడైతే అసలు పుట్టుకతోనే భిన్నమైన సువార్తలో చాలామంది ఉండటం బాధాకరమైన విషయం. వీరు అపోస్తలులు ఏం బోధించారో, సత్య సువార్త ఏమైతే ఉందో దానిని జీవితకాలంలో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో ప్రాముఖ్యంగా రాజ్య సువార్త భిన్నంగా ప్రకటించబడుతుంది. వచ్చునుగా కంటే అది భిన్నమైన సువార్త. సమాధానకరమైనటువంటి సువార్త. యేసుప్రభువారు యూదులను అన్యులను ఆయన ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి సమాధాన పరిచయమైనటువంటి సువార్తను ఆయన ఏర్పాటు చేశాడు. అది అందరికీ తెలియజేయబడింది. ఇది మనకి బోధించబట్టలేదు. దీనికి భిన్నంగా బోధించడము భిన్నమైన సువార్త అవుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలని ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజ్య సువార్త సమీపంగా ఉందని, క్రీస్తు ప్రభువారి సువార్త ఆత్మను రక్షించడం కొరకు, రాజ్యంలో ప్రవేశించండి పొందండి అనేది రాజ్యానికి సంబంధించినటువంటి రెండవ సువార్త. సమాధానపరిచేటువంటి సువార్త, అలాగే ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించినటువంటి సువార్త, దానికి భిన్నమైన సువార్త బోధించబడుతూ ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. మనము గమనించి భిన్నమైన సువార్త నుండి తొలగిపోయి సత్య సువార్తను చేరుకుంటే మనం ఆశీర్వదించబడతాం. లేకపోతే మనకి మరి అది ప్రమాదము అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని, గుర్తించాలని శ్రోతలకి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. జీవం కలిగిన తండ్రి దేవా, మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యము వృధాగా పోకుండా శ్రోతల హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. అర్థం చేసుకోగలుగుటకు కావలసిన యోగ్యమైన మనసును, మంచి మనసును ప్రతి వారికి దయచేయండి. అలాగే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరినే కాపాడండి. అందరికీ అన్ని విషయాల్లో సహాయం చేయమని, అందరినీ దీవించమని యేసు ప్రభు నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.